ప్రధాని మోదీకి పాలమూరులో పర్యటించారు అర్హత లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాకే జిల్లాలో పర్యటించాలన్నారు. కులం మతం పేరిట బీజేపీ నేతలు ప్రజల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. గతంలో ఏ ప్లేస్ లో రేపు ఏ ప్లేస్ లో నుంచి మాట్లాడుతున్నాడో అదే ప్లేస్ లో బాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తా చెప్పి మాట్లాడి ఏ వేదిక ద్వారా మాట్లాడిండో ఆ హామీ నెరవేర్చకుండా మళ్ళీ అదే వేదిక మీద ఏ ముఖం పెట్టుకొని ఆ గడ్డ మీద ఈ మైనార్ గడ్డ మీద కాలు పెట్టాడు నాకు ప్రశ్నిస్తా ఉన్నా. ఒక ప్రధానమంత్రిగా ఉండి హామీ ఇస్తే ఆ హామీ నెరవేరకుండా మళ్ళా సేమ్ మీటింగ్ లో పెట్టగానే బాబు నా ముఖం ఉండదు దూరమున పెట్టేదని చెప్తాను కానీ మళ్ళీ అదే వేదిక మీద పెట్టి ఏం మాట్లాడదలుచుకోండి అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి గారిని ఒకసారి తలెత్తి చూడండి, మీకు కరోనా ప్రాజెక్ట్ కనిపిస్తుంది అదే వేదిక మీద. ఇటు తిరిగి చూడండి, ఉదండపూర్ కనిపిస్తుంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పైసా ఇవ్వకపోయినా మా ముఖ్యమంత్రి గారు రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది మొత్తం మీ ప్రభుత్వం మీరు పూర్తి అబద్ధాలు. కేవలం రాజకీయ అవసరాల గురించి మాట్లాడేటట్టు మాత్రమే ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని చెప్పి క్వశ్చన్స్ అడిగితే మా ఎంపీలు కృష్ణానదికి జాతీయ హోదా ఇవ్వాలి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంటే ఇక ఇవ్వట్లేదు అన్నారు. కానీ కొద్ది రోజుల్లోనే అదే కృష్ణ పైన ఉన్నటువంటి అప్పర్ భద్రానికి మీరు ఒక్క లెటర్ రాస్తే ట్రిబ్యునల్ మాకు వాటా కెట్టేస్తుంది నీళ్ళ వాటా. నువ్వు పైసా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక పైసా ఇవ్వకపోయినా మేము పైసా పైసా చెందలేసుకునే కట్టుకుంటాం, మా తెలంగాణ పైసలతో ప్రాజెక్ట్ కట్టుకుంటాం. కానీ ఒక కలం ఒక చిన్న లెటర్ మీద నీ రాలేదు కృష్ణా మాట తేల్చాలి తెలంగాణ నీళ్ళు ఇవ్వాలని. పైసా ఖర్చు కానీ ఒక లెటర్ ఇవ్వలేదు, ఇస్తానన్న హామీ నెరవేర్చలేదు, ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టు.